वेलकम बैक टू अवर चैनल स्मार्ट मॉम्स एंड किड्स अबाई स्टोरी टेलिंग सो एम स्टोरी चेप्ताड़ो चूद्दामु बट स्टोरी स्टार्ट चेसे मुंदु नेनु ओक चिन्न सजेशन इस्तानु పిల్లలు స్టోరీ టెల్లింగ్ కన్నా ముందు స్టోరీ రీడింగ్ నేర్చుకోవాలండి. నేను మా అబ్బాయికి పంచతంత్ర బుక్ తీసుకున్నాను. ఈ బుక్ లో స్టోరీస్ అన్ని కూడా మాక్సిమం యానిమల్స్ మీదే ఉంటాయి. పిల్లలు ఈ బుక్ లో స్టోరీస్ చదివేటప్పుడు సెంటెన్సెస్ అన్ని చాలా ఈజీగా ఉంటాయండి. అండ్ చాలా ఈజీగా అర్థం చేసుకోగలరు కూడా వాళ్ళు. మనం రోజు వాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ లాగానే ఉంటాయండి. డిక్షనరీ వర్డ్స్ లాంటివి అసలు ఏమీ ఉండవు. నేను మా అబ్బాయి చేత ఈ బుక్కే చదివిస్తున్నాను. ఈ బుక్ కొన్న స్టార్టింగ్ లో నేనే ఎక్స్ప్లెయిన్ చేసేదానండి. అండ్ సెంటెన్సెస్ ఏమైనా అర్థం కాకపోయినా తెలుగులో చెప్పేదాన్ని. తర్వాత తర్వాత తనే చదవడము అర్థం చేసుకోవడము స్టార్ట్ చేశాడు. ఈ పంచతంత్ర బుక్ లో చాలా మోడల్స్ ఉంటాయండి. అందులో మన పిల్లలకి ఏది ఇష్టమో అదే తీసుకోవడం మంచిది. కొంతమంది పిల్లలకి జంగిల్ యానిమల్ స్టోరీస్ అంటే ఇష్టం, కొంతమందికి ఏమో ఎయిన్షియంట్ కింగ్స్ స్టోరీస్ అంటే ఇష్టం, కొంతమందికి ఏమో కిడ్స్ స్టోరీస్ అంటే ఇష్టం, కొంతమందికి ఏమో గాడ్ స్టోరీస్ అంటే ఇష్టం. సో ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి మీ పిల్లలకి ఏది ఇష్టమో ఆ బుక్ తీసుకుంటే వాళ్ళు చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మా అబ్బాయికి ఎక్కువగా యానిమల్ స్టోరీస్ అంటే ఇష్టం అండి. సో నేను ఎక్కువ అవే తీసుకుంటాను. స్టార్టింగ్ మనం కొంచెం సపోర్ట్ చేసాము అంటే ఇంకా తర్వాత తర్వాత వాళ్ళే చదవడము అర్థం చేసుకోవడము అండ్ ఓన్ గా స్టోరీ చెప్పడం లాంటివి అలవాటు చేసుకుంటారు. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ వై ప్రనౌసర్. టుడే ఐ యామ్ గోయింగ్ టు టెల్ యు ఏ స్మాల్ స్టోరీ. ద స్టోరీ నేమ్ ఇస్ ద డాంకీ అండ్ ద కన్నింగ్ ఫాక్స్. Once upon a time, the king of the jungle, the lion, was severely wounded while fighting with an elephant. The lion was fully tired. He said to his minister, the fox, "I cannot hunt. Find me a prey to eat," said the lion. The fox went deep into the forest to look some prey. On his way, he met a donkey. The cunning fox said, "Lion was looking for a bodyguard. I will sure you will fit for this job," said the fox. The donkey felt happy and followed the fox. The lion saw the donkey and he pounced on him, but he missed. The donkey got scared and ran away. The fox ran after the donkey and said, "The lion was testing your alertness. Come back," said the fox. The donkey came back, but this time the lion hid behind a bush and he pounced on the donkey and killed the donkey. Before the lion could eat the donkey, the fox asked him to take a bath and come. When the lion went away, the fox ate the donkey's brain. When the lion returned and asked about missing brain, the fox replied, "Your Majesty, the donkey has no brain," said the fox. In this story, we learn sometimes being smart is better than being intelligent. Thank you. విన్నారు కదండి స్టోరీ. సో మీరు కూడా మీ పిల్లల చేత ఇలాంటి బుక్స్ లో స్టోరీస్ చదివించండి. స్టార్టింగ్ మనం కొంచెం సపోర్ట్ చేసాము అంటే ఇంకా తర్వాత తర్వాత వాళ్ళే చదవడము అర్థం చేసుకోవడము అండ్ ఓన్ గా స్టోరీ చెప్పడం లాంటివి అలవాటు చేసుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.